వచ్చాను. అతని ఇంటికి ఎప్పుడు వచ్చావు నువ్వు? ఇవ్వలేగా. పండకి మీ చెల్లెమ్మని తీసుకెళ్దామని వచ్చావా? అదే కాదు కాదు, మా చెల్లెమ్మ సాయంగా ఉందానే వచ్చాను. ఎన్నాళ్ళు ఉంటావు అయితే? ఇవ్వలేగా వచ్చాను. ఈ పండగ వచ్చానా? వచ్చే పండగ వరకు ఉంటాను. అంత మరి నర్చిగా వస్తానా కనకయ్య గారు? రేరా నర్చిగా, ఎక్కడికెళ్ళారో అత్తే వెళ్ళదండే. ఎక్కడికి వెళ్ళాడో నాతోటి చెప్పలేము మా బావ. వాడు మొహం ఇంకా ఆడుతాని చెప్తాడు. మళ్ళీ కలుస్తున్నాను గారు. మొత్తానికి పలే బా మరి దొరికాడు రా కనకయ్య బావకి. చెమట దక్కించేశాడు. ఇలాంటి వాడు మన ఊళ్ళలో ఉంటే పల్లెటూరు బయట అంటాం. ఈడు బతి బయట రాకున్నాడు. ఏట్రా పిలిచారన్న గారు? అమ్మ తినేస్తున్నాడు. నన్ను చూసి భయపడతాడు ఏంటి? ముందు ఆవుకు షిట్ ఎట్టేసి లేకపోతే గట్టి గట్టే, లేకపోతే పొదుగులో దొరబడిపోతుంది. ఆ తర్వాత పాలు తీయడానికి చెంబట్టి కడితే పెరిగి మన మొక్క మీద తంతుంది. అన్న పేటలో పోసుకొని తట్టుకోరక. ఆ లేకతోనే గట్టి గట్టే, లేకపోతే పొదుగులో దొరబడిపోయి పాలు పాలు తప్పలించేస్తది. ఎప్పుడైనా పట్నం వెళ్ళినప్పుడు కట్టుకుందామని సరదా పడి కొనుక్కున్న గ్లాస్ కోమళ్ళు పొంచి మూగిలంచి కూడా కట్టు పెట్టేసింది. చదువుకున్న పిల్లలు రెండు పెళ్లి చేసుకోవడం అంత బుద్ధి పొరపాటు, అదే కానీ మరొకటి లేదు. ఇప్పుడు ఏమనుకునే లాభం లే. రే ఇక్కడ పందే ఉంచుకునే ఆ పొలం తగులరా తొత్తుకోరక. ఈవిడికి ఆడొచ్చిన కాడి నుంచి నీకు ఇంటి పని సరిపోతుంది. ఆ చిరునవ్వు నవ్వి నా పేడాలు తీసేయకరా. నీ మళ్ళు పంచి ముత్తాపు సూత్తా ఉంటే అసలు ఇంటికి యజమాని నువ్వు నేను నాకు అర్థం కావట్లేదు. నిన్ను పొలనాలమని నేను పురమాయింతే నన్నే పొలనాలమని తిరిగి నువ్వు పురమాయించి కొరక. ఎందుకలా నవ్వుతారు? నువ్వు ఎగురుతూ ఉంటాను. మంచోరే ఎవరు మీరు? నేనా తారగారు అన్నగారిని. దండాలండి దండాలండి. నువ్వు ఎగిరెగిరి అలసిపోయినట్టున్నావు. నేను కోసం మీకు మాత్రం అందుతా ఏంటండి? నీకంటే నేను ఎత్తేగా అందుతాయి చూడు. ఏటండి వెనకేటైంది? ఏం కాలేదు కానీ నువ్వు వెనకదు. ఎందుకండి? తల్లో పెడతా. ఏటండి పువ్వు? మంచోరే నా చేతికి ఇయ్యండి, నేను ఎత్తుకుంటాను. ఏమా నేను తల్లో పెడతా? తప్ప తప్ప తప్పున్నారా? అసలే నా నోరు చెయ్యి మంచివి కావు. నీ ఊళ్ళో తప్పేమో మరి. చేతిలో పువ్వుండగా ఆడపిల్ల కనిపించిందంటే తల్లో పెట్టాలంట. మా తెలుగు మాస్టర్ చెప్పారా? మీ ఊసులు ఎంత కావాలండి? బాబు నీకెందుకు? అయినా పొలం నుంచి ఎంత తొందరగా వచ్చాయండి? బాలయ్యపై వచ్చేసానని కానీ దాని నోరు చెయ్యంత మంచిది కాదు. జాగ్రత్త మరి. ఎర్రా బెదిరిస్తున్నా, నాకు గాని కోపం వచ్చిందంటే నేనెళ్ళి మా చెల్లితో చెప్తాను. మా చెల్లి మా బావతో చెప్తుంది. మా బావ నీ ఒళ్ళు నీకు దక్కనే చెప్పి. అదేనండి, ఇది బత్తి కాదు పల్లెటూరు. ఇక్కడ బత్తి అట్టాలు ఎత్తే మా రోడ్డు మన దక్కనండి. షీట్కు షీట్కు మా అంత మిట మధ్యాహ్నం బయలుదేరాం. ఎక్కడికే? సూరయ్య గారి తోటలోకి. వీడికి అక్కర్లేని గొడవే లేదు. సింత ఫిగర్కి మాట మాట మాట. ఏటా చెబుదు? వీళ్ళు రాయా చెబుతానా? చెప్పు. నన్ను పెళ్ళేస్తావేటా? నీకు జీలు కొని పెడతానా? ఓరి నిజం మాడా, కర్లంటే నాలో పెళ్లి కావాల్సి వచ్చిందా? నీకెప్పుడు పెళ్లి గొడవే. మిట మధ్యాహ్నం సింత శిఖరికి వెళ్తున్నావు. షెట్టి మీద పోటుగాళ్ళు ఉంటాయి, పాకలో కామందులు కురళ్ళు ఉంటారు. జాగ్రత్త.
కదా. నేనేరా పెద్దాడా? మాటేమని అడగడానికేనా? పోరు దేచే కాదనక నా మనసులో మాది ఇట్టే కనిపెట్టేశావే. ఇంకో మాత్రం బిగించేశానే. ఏమే నిజం చెప్పే, నన్ను పెళ్ళి ఆడతావా? నిన్నా? అవునే. నేనా? ఏట ఏకట ప్రశ్న వేస్తావు? ముసలోడిని పెళ్ళాడుకోరు ఏంటి, కనకల కొరకు చేసుకోలేదు ఏంటి? డబ్బున్న ముసలోడికి ఒక రుసు, డబ్బు లేని ముసలోడికి ఇంకొక రుసా? అరైతేరా, ఎప్పుడే మాట అడుగుతావా అని చూస్తున్నాను. అడిగేసా? నిన్ను ఓరు చెయ్యి మంచిది కాదని ఊరుకున్నాను, లేకపోతే ఎప్పుడు అడిగేదినా? ఇప్పుడు అడిగేసావు కదా, నువ్వు ఇలా అడి నాకు మాతో చెప్తాను, అది ఒప్పుకుంటే అన్న అడిగి అడుగుతా మాతో చెప్పకు. అసలు ఎక్కువ ఆపుదా. ఎప్పుడు నువ్వే ఓడిపోతావు, ఏకనాలే నాతో నువ్వు పరిగెత్తలేవు. కళ్ళు మూసి పరిగెత్తు, పువ్వులే గెలుస్తుంది. నేను కళ్ళు తెరుసుకు పరిగెత్తినా మూసుకు పరిగెత్తినా నేనే గెలుస్తాను. కబుర్లు కాదు, పరిగెత్తు చూద్దాం. సరే పందెమే. అయితే పువ్వటి కళ్ళు మూసుకో. ఇంత దూరం ఎలా వచ్చింది? అది పుప్పు గొప్పతనం కాదు, నా మ్యాజిక్. మరి ఇంకో మ్యాజిక్ చేస్తాను నువ్వు కళ్ళు మూసుకుంటే. ఏంటండి ఈ పువ్వు ఉందా? ఇది సహీమని కొమ్మే గెలిపోతుంది. నిజంగానా? నిజంగా. నువ్వు కళ్ళు మూసుకో, మూసుకో మరి. ఏ కొమ్మ మెడకండి? ఏ కొమ్మ ఏంటి? ఈ కొమ్మే. కొమ్మ అంటే అమ్మాయి అర్థం, మా తెలుగు మాట చెప్పాను. ఏంటి అంత కప్పుకుంటా? నేనే మా చెల్లితో చెప్తాను, మా చెల్లి మా బావతో చెప్తుంది. మా బావ నీ చర్మ ఒలిచేస్తాడు. ఏమనుకున్నావు? నీకు ఇప్పుడే చెప్తున్నా, ఇంకో మారు మా బంగారుతో మాట్లాడినా ఈ పొలంకి పెట్టినా నీ చర్మ అమ్మ బాబాయ్. ఏంట్రా నన్ను కనక గారు బావ మరుదని పొలంలో రావద్దంటావా? ఇంకొక మాట మాట్లాడేవా, ఈ చేడు గెలివైపోతాం. ఎట్రా గెలివేస్తావా అమ్మ బాబాయ్? బారా బారే. చెప్పిన ఏనపడదు అర్థం కదరా, నేను కోరేది బంగారు బాగోవలేరా? ఈ బట్టి వాళ్ళ సంగతి నీకు తెలుదరా? వాళ్ళు మాటతోటి చేతతోటి కొండ మీద సమ్మమామను తుంపుకొచ్చి మన కళ్ళ ముందు కట్టేస్తారా? ఒలే బంగారు, ఆడికి నేను ఏమి చెప్పినా ఒకదని, కానీ ఒక మాట మాత్రం గుర్తుంచుకో, పాము ఎందులా నడుస్తుంది కదా అని నగరకు నల్లేసుకుంటే కాచేద్దే, అది పాము నైదురే. బాహుమద్దని షేలో కావద్దంటావు, నా బాహుమద్దని షేలు గెలివేసేస్తానంటావు. ఏది కాదు, ఏది కాదు, బాగా తినేసి మత్తగరిసరా కొట్టుకుంటున్నావు. ఏమి కాదు, నాకు చెప్పింది నేను పొదరమో తట్టుకొడుకుని ఎలా ఉంటానో తెలుసురా. అది కదండయ్యా, నా మూగోడు చెల్లెలతో నా బాహుమద్ద మాట్లాడేదని నీ పౌరుషం పొడుచుకొచ్చేసిందా? ఏ నువ్వు దానికి ఏమైనా దాడి కట్టావా? ఒకవేళ దాడి కడితే మాత్రం నా బాహుమద్ద సరదా పడితే నువ్వు కావాల్సినవా? ఇవాళ చెట్టు కట్టి చర్మ వచ్చేస్తాను, నన్ను అడిగి ఓడేవడం, ఆపి ఓడేవడం. రే నిన్న ఈ ప్రవారిలో తవ్వి పాత అయిపోతే నాకు కనక. మీరు కొడితే పట్టానికి సంతోషం ఎప్పుడు కట్టపడి పని చేస్తున్నాను, చేతులు పడి కూలేస్తారు. నన్ను ఈ ప్రవారిలో తవ్వి పాతేస్తానన్నారా? నేను తలుసుకుంటే మీ ప్రవారిలోనే మీ శర్మ కొంత మీ శర్మం పొలిసేయగలను. కాకపోతే తర్వాత మీ వస్తారు నన్ను కొట్టి చంపేస్తారు. మా వాళ్ళు పేదోళ్ళు కాబట్టి మీ డబ్బుకి మీ బోధకి భయపడి అలా గేటుకు ముందట రాదు. నా శవాన్ని బయటెత్తే మోసుకుపోతారు, కేసు ఉండదు.
నేను మీ మీద తిరగబడితే జరిగే కథ ఇది బాబు. పోతానయ్య, చిన్నాళ్ళు కూడెట్టే. అన్నయ్య, నువ్వు ఈ ఊరెందుకు వచ్చావు? పండక్కి. పండక్కి నువ్వు రావాల్సిన అవసరం ఏంటి? అవసరం ఏముంది? ఊసిపోక బావగారు కదా అని వచ్చాను. బాగుంది కదా అని ఉండిపోతున్నాను. పండగ ముందు ఏ అన్నైనా చెల్లింటికి వస్తే పుట్టింటికి తీసుకెళ్తాడేమో అని కొండంత ఆశతో ఉంటుంది. కానీ ఏ అన్నగారు ఇలా చెల్లింటికి వచ్చి నీ ఇలా ఉండిపోరు. ఒకవేళ ఉన్నా నీ వాళ్ళు తలెత్తుకోలేని పనులు చేయరు. ఇప్పుడు నేనేం చేశానని? బంగారుతో నీకేం పని? బంగారుని నర్సిగాడు ప్రేమించాడు, దానికి వాడు కాబోయే భర్త. చూడన్నయ్య, వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు. మనసులు నచ్చి ఒకరికొకరు మనసులు ఇచ్చుకున్నవాళ్ళు, డబ్బును మెచ్చి మనసు అమ్ముకున్న వాళ్ళు కాదు. వాళ్ళ పట్ల రాక్షసుడు కాకు. అంటే నేను రాక్షసున్నా?